ఏపీలో జగన్ హయాంలో వాలంటీర్ వ్యవస్థ చేసిన పని కారణంగా ప్రజలకు అన్ని ఇంటి దగ్గరికే వచ్చాయి. పథకాలు అందుకోవడానికైనా ఇంకా దేనికైనా మధ్యలో దళారులు నేతలు కానీ ఎవ్వరూ లేకుండా నేరుగా ప్రజల దగ్గరికే వెళ్లి వాలంటీర్లు అందించారు. కానీ ఈ సచివాలయ వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పూర్తి వ్యతిరేకం. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సీఎం చంద్రబాబు ప్రచార సమయంలో స్పష్టంగా చెప్పారు. కానీ వాలంటీర్ వ్యవస్థను సమూలంగా నాశనం చేసేయాలని మాత్రం ప్రస్తుతానికి చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అన్న సచివాలయ వ్యవస్థ అన్నా కూడా జగన్ మాత్రమే గుర్తొస్తాడని, తామెప్పటికీ గుర్తొచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఆ వ్యవస్థల్ని రద్దు చేసేస్తే ప్రజల నుంచి జగన్ ని త్వరగా దూరం జరపొచ్చని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అయితే వాలంటీర్ వ్యవస్థను ఇక్కడ చిదిమేయాలని చూస్తుంటే బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ లో ఈ వాలంటీర్ వ్యవస్థకు బీజం పడింది. అక్కడి గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. సీఎం మోహన్ యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. గ్రామ పంచాయతీల పనితీరుపై పర్యవేక్షణ, వివిధ పథకాల అమలు వంటి బాధ్యతలను వాలంటీర్లకు అప్పగించాలని మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. బీజేపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించనున్నట్టు తెలుస్తోంది. సీఎం మోహన్ యాదవ్ స్పందిస్తూ పంట నష్టాలను పరిశీలించి ఆ వివరాలను ప్రభుత్వానికి అందజేస్తారని, ఆ వివరాలను ప్రభుత్వం పరిశీలించి పంట నష్టానికి పరిహారం చెల్లిస్తుందని వివరించారు. ఇలాంటి పనులకు ప్రభుత్వ ఉద్యోగికి బదులుగా వాలంటీర్ సేవలు ఉపయోగించుకుంటామన్నారు. ఇప్పటిదాకా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి పట్వారెల్దే రాజ్యమని, వాలంటీర్ వ్యవస్థతో ఆ సంస్కృతికి చరమగీతం పాడుతామని సీఎం మోహన్ యాదవ్ స్పష్టం చేశారు. వాలంటీర్లు తమకు కేటాయించిన గ్రామాల్లో ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారి జాబితాలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తారని వెల్లడించారు.